సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ గాజువాకలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఆయా పార్టీలు బలాబలాలు నిరూపించుకుంటున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ వైపు అధికార పార్టీ నాయకులు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. తాజాగా గాజువాక 66 మరియు 67 వార్డులకు చెందిన వైకాపా మహిళా కార్యకర్తలు ఆ పార్టీని వీడి పల్లా వింటే ఉంటామంటూ పార్టీ కండువాలు వేసుకున్నారు. వీరందరినీ టీడీపీ కండువాలు వేసి పల్లా శ్రీనివాసరావు సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. మహిళా అభ్యున్నతికి తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తామన్నారు. సూపర్ సిక్స్ పథకాలపై విస్తృత ప్రచారం చేస్తున్నామని తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్క మహిళా కార్యకర్తకు పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్, గోమడ వాసు, సింగూరు అనంత్, ఎస్కే ఆశా, పర్వీన్, కోరుకొండ పద్మ, సరోజిని తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మరి శ్రీమతి ఆశ వారు ఆధ్వర్యంలో మన ప్రభా గారు అలాగే వాళ్ళు మిత్రబృందం అంతా గారు కలిపి ఈరోజు మరి పార్టీలోకి రావడం జరిగిందండి. వీళ్ళంతా ముఖ్యంగా 66, 67 వాడికి సంబంధించి ఇందిరా కాలనీ ఏరియాకు సంబంధించినటువంటి మహిళా సోదరి మహిళలందరూ కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై వాళ్ళు ఇందులో చేరడం జరిగిందండి. వారికి అందరికీ కూడా స్వాగతం చెప్తూ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ వైసీపీ పాలన ఒక అరాచకాలు, అలాగే వారికి ఎవరికి కూడా సముచిత స్థానం ఇవ్వలేదు, వీళ్ళు ఎటువంటి ఉపయోగం కూడా వైసీపీతో లేదు వీళ్ళు అని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి రావడం జరుగుతుందండి. వాళ్ళందరికీ కూడా స్వాగతం చెప్తూ ఖచ్చితంగా ప్రజారంజకమైనటువంటి పాలన తెలుగుదేశంతోనే సాధ్యపడుతుందని కూడా విశ్వాసం వాళ్ళు ఉంది. వాళ్ళ ఆలోచనకు అనుగుణంగానే, సిద్ధాంతాలకు అనుగుణంగా మేము వారికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి మరొకమారు వాళ్ళకి తెలుగుదేశం పార్టీలకు స్వాగతం పలుకుతున్నాం అండి.